ఈరోజు తాళపూర్ మండలం ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున ముస్లిం ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ తరఫున ఇక రాజమండ్రిలో రేపు రంజాన్ పురస్కరించుకొని నిరుపేదలు ఎవరైతే డైలీ వేజ్ లేబర్స్ ఉన్నారో అంటే రోజువారీ కూలీలు ఎవరైతే ఉన్నారో తాళాలు రిపేర్ చేసుకునే వాళ్ళు స్టవ్లు రిపేర్ చేసుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగిందండి. రాజమండ్రే కాకుండా చుట్టుపక్కల పరిసర గ్రామాల నుండి తాళపూడి అలాగే ద్వారపూడి అనపర్తి మన నావారం నుండి కూడా పరిసర ప్రాంతాల నుండి పిలవడం జరిగింది. దగ్గర దగ్గర 300 మందికి మనం ఇవాళ కిట్స్ ఇవ్వబోతున్నామండి. మనకి ముందుగా ఈ కార్యక్రమంలో మన ఎమ్మెల్యే రాజా గారికి ఘనంగా మేమందరం స్వాగతం పలుకుతున్నామండి. మన రాజమండ్రి ముస్లింస్ మరియు ఈస్ట్ వెస్ట్ గోదావరి ముస్లింస్ మైనార్టీలు అందరి తరపు నుండి మీకు ఘన స్వాగతం రాజా గారు. అలాగే మన మా ఆప్తమిత్రులు అలాగే సిటీ ప్రెసిడెంట్ అయినటువంటి వైఎస్ఆర్ సిటీ ప్రెసిడెంట్ అయినటువంటి నంది సింగ్ గారికి కూడా మేము ఇవాళ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం ఘనంగా మరి ఒక్కసారి. అలాగే బొమ్మన్ రాజ్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు, సార్ గారు కూడా మేము కృతజ్ఞత తెలుపుకున్నామండి కార్యక్రమం కోసం. పెట్టుకున్నామండి రాజా గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం పెడతాం. అలాగే మన మధ్యలో హుతుంపేట ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు, ముస్లిం మైనార్టీ ప్రెసిడెంట్ గారు కూడా మన మధ్యలో, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గారు కూడా. సో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫాస్టింగ్ చేయడం అల్లా యొక్క ఆశీస్సులతో ప్రపంచం అంతా కూడా బాగుండాలని చెప్పి ప్రార్థన చేస్తాం. అందరూ కూడా భగవంతు యొక్క చల్లటి ఆశీస్సులు తీయడంతో అందరికీ మంచి ఆరోగ్యం కలగాలి. ఈ పండుగ బహుశా కొంత COVID-19 సందర్భంగా కొన్ని కొన్ని ఇబ్బందులు కలగచ్చు, మనం అందరం కూడా తాత్కాలికమైనటువంటి సమస్యలు ఎదుర్కోవచ్చు, కానీ ఖచ్చితంగా అల్లా దయ వల్ల అతి తొందరలోనే ఇవన్నీ కూడా పరిష్కారం అయ్యి అందరం కూడా బాగుంటామని చెప్పి ఉంటారు దేవుని ప్రార్థిస్తూ చక్కటి కార్యక్రమాన్ని పెట్టి మమ్మల్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేసినందుకు తాళపూడి సర్దార్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. వారితో పాటుగా అమీర్ పాషా గారు దాదాపుగా ఈ గడిచిన 2-3 నెలల పాటు కూడా నిరంతరం ప్రజాసేవలో ఉన్నారు, అనేక రకాల సేవా కార్యక్రమాన్ని చేశారు. మరి వారిని కూడా రాజమండ్రి ప్రజలు అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేస్తూ తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ప్రతి కార్యక్రమాన్ని ఇంటి మమ్మల్ని ఆహ్వానించిన కమిటీ సభ్యులందరికీ కూడా పాషా గారు మన సర్దార్ గారికి కానీ అమీర్ గారికి కానీ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. ఎందుకంటే వీరందరూ కూడా చిన్న చిన్న పేద ముస్లింస్ని అందరినీ కూడా పుట్టించి తాళాలు పోగు చేసుకునే వాళ్ళు కానీ చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కానీ స్టవ్లు రిపేర్ చేసుకునే వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా జీవనోపాధిగా రేపు రంజాన్ దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా రంజాన్ ఘనంగా చూసుకోవాలని చెప్పి కార్యక్రమం చేస్తున్నారు. చేయించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరు నా ధనాలు చెప్తూ అది అవకాశం మీ కమిటీ వారి అందరికీ కూడా నమస్కారం. మేమందరం కూడా ఈ ధనరోజున కూడా చాలా దృష్టితోటి మరి ఉదయం నుంచి సాయంత్రం కూడా పార్టీ సాయంత్రం మనం ప్రయోగం చేసుకోవడం జరుగుతుంది. మరి మీ అందరూ కూడా అలానే సాధిస్తూ మన అందరం కూడా ఈ కరోనా వ్యాధి త్వరగా తగ్గిపోవాలని చెప్పి అందరూ ప్రార్థించాలని చెప్పి చెప్తున్నాను. అదే మాదిరిగా తొందరలో ఈ కరోనా కూడా మనం తరిగి పడతామని చెప్పేసి తొందరగా తెలియజేస్తుంది. మరొకసారి మీ అందరూ కూడా ఈ ముబారక్ తెలియజేస్తుంది. అయ్యా రాజమండ్రి పురజనులకు అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పోవూరు నియోజకవర్గం తాళపూడి మండల ప్రెసిడెంట్ అయినటువంటి తాళపూడి మస్జిద్ యొక్క ముతోలీ గారు అయినటువంటి సర్దార్ గారి సమక్షంలో ఈ రాజమండ్రి పట్టణంలో చేతి వృత్తులతో ప్రతి వాళ్ళందరూ కూడా ఈ కరోనా వచ్చినందువల్ల సరుకులు తెచ్చుకోలేక ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో పెద్దల సహకారంతో సర్దార్ గారితో ఉన్నటువంటి సహచరులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే గారిని పిలిచి వారి ద్వారాగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ఇక్కడ ముస్లిం సోదరులకి అలాగే ఎమ్మెల్యే గారికి తర్వాత వచ్చిన పెద్దలందరూ కూడా మన ముస్లిం సోదరుల తరఫున హృదయపూర్వక నమస్కారాలు. మేము రంజాన్ మన నెల మొదలుపెట్టిన తర్వాత
ఒక ఆంధ్ర రాష్ట్రమే కాకుండా యావత్ ప్రపంచంలో కూడా మేము కోరుకున్నది ఏంటంటే, రంజాన్ మాసంలో పవిత్రమైన మాసం కాబట్టి ప్రపంచాలలో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా రంజాన్ నెలలో ఈ ఉపవాసాల్లో దీక్షను నిర్మించేటప్పుడు కరోనాని దూరం చేయాలనే ఉద్దేశంతో అందరూ ప్రార్థన చేశారు. తప్పనిసరిగా ప్రపంచం యావత్ ఉన్నటువంటి కరోనాని దూరం అవుద్దని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరూ కూడా మీ అందరి దగ్గర మనవి తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అస్సలాము అలైకుం. పరిస్థితి కల్పించినటువంటి రాజశేఖర రెడ్డి గారికి ఈ సభాముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అందుగురించి ఈ సభకు విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే టీఎస్ఎస్ సభ్యులు మన మధ్యలో రమేష్ గారు కూడా ఉన్నారు, రమేష్ గారికి కూడా అలాగే వైఎస్ఆర్సీ మన మధ్యలో శర్మా రెడ్డి గారు కూడా రావడం జరిగింది. మేడం ఈ కార్యక్రమానికి స్వాగతం. ఈ సభకు ఇచ్చేసినటువంటి మేడం గారు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను. రాజగారు వాయిస్ సపరేట్ తీసుకుందాం సార్, తీసుకుందాం. సర్దార్ గారు వెనకండి, ఆయన సహకరించిన పెద్దలందరికీ కూడా మేము సభాముఖంగా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉంది. ధన్యవాదాలు. అమ్మ ఎవరైనా సరే మీ పేరు దీంట్లో ఉన్నాయి. ముస్లిం సోదరులందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. పవిత్ర రంజాన్ మాసంలో అందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫాస్టింగ్ చేస్తూ రల్లాన్ని పాటించి ప్రపంచం అంతా కూడా బాగుండాలని చెప్పి ఎంతో గొప్ప మనసుతో ముస్లిం కుటుంబీకులు అందరూ కూడా కోరుకుంటారు. మరి ఇటువంటి పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ముస్లిం వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారు తాళ్ళపూడి గ్రామం సర్దార్ గారు ముందుకొచ్చి మరి కొంతమంది ముస్లిం సోదరులకి ఒక పక్కన ముస్లిం సోదరుల యొక్క గొప్ప పండగ రంజాన్ సందర్భంగా, మరి అలాగే మరొక పక్కన COVID-19 సందర్భంగా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి కొంతమందికి ఒక చిరు కానుక అందించాలి, చిన్న సాయం చేయాలి అనేటువంటి గొప్ప మనసుతో మరి ముందుకొచ్చినందుకు సర్దార్ గారిని అలాగే అమీర్ పాషా గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ముస్లిమ్స్ అందరికీ కూడా పెద్దపీటను వేస్తుంది. మరి గతంలో మనం చూసిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో గడిచినటువంటి 5 ఏళ్ళలో కనీసం ముస్లింలకి రిప్రజెంటేషన్ ఒక మంత్రి కూడా మంత్రిత్వం కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు మనం చూసాం. అటువంటిది వేళ జగన్మోహన్ రెడ్డి గారు మరి అంజద్ బాషా గారిని ఉప ముఖ్యమంత్రి వర్గాలుగా మరి క్యాబినెట్లో పెట్టుకోవడం, ఎక్కడ ఏ ముస్లిం సోదరుడికి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా తక్షణమే స్పందించమని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మంత్రి గారికి చెప్పడం కానివ్వండి, లేక ఇవాళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నామినేటెడ్ వర్క్స్, నామినేటెడ్ పదవుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించి 50% రిజర్వేషన్ని తీసుకుని రావడం కానివ్వండి, చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారి తాలూకా చిత్తశుద్ధి ముస్లింస్ పట్ల ఏ రకంగా ఉంది అనేటువంటిది మనందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతాం. పూర్వం నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో నడిచినటువంటి ముస్లిం సోదరులకి ఆవేళ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ తీసుకొస్తే, మరి దాని కొనసాగింపుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు పెద్దపేట వేస్తూ వారి బాగోగులు వారి తాలూక సంక్షేమం కోసం పాటుపడుతూ ఉన్నారు. మరి అలాగే ముస్లింస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అంతే ప్రేమాభిమానాలు చూస్తూ ఉన్నందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తారు.